హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్ష ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఒక డిఫరెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి ఫైల్స్ని హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ టైమ్స్ మనం ఈ రెసిపీ మనం తీసుకునేటట్లయితే తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫైల్స్ అనేవి ఎలాంటి పెయిన్ఫుల్ అయినా చాలా వరకు క్యూర్ అయిపోతుందండి ఇది మీకు అందరికీ తెలుసు కోకోనట్ సెల్ దీని మీద ఉండే జుత్తుతో మనం చేసుకోబోతున్నాము దీన్ని మనం డైరెక్ట్గా కాల్చుకోవాలండి ఇది మనకి చాలా చార్కోల్ రెడీ అవుతుంది ఇది చాలా వేగంగా బర్న్ అయిపోతుంది చాలా కేర్ఫుల్ గా కాల్చుకోండి ఇది మనకి ఎగ్జాక్ట్లీ మనకి చార్కోల్ ఎలా ఉంటుందో అలా రెడీ అవుతుందండి ఇది మనకి చాలా కొంత మోతాదులోనే మనం ఒక కోకోనట్ సెల్ మనం తీసుకున్నాం కదా మనకి ఒక చాలా తక్కువ మోతాదులోనే చార్కోల్ అనేది రెడీ అయిపోతుంది ఇది రెడీ అయినప్పటికీ చాలా దగ్గరగా అయిపోతుంది ఇది పూర్తిగా కాలిపోతుందండి మనం సగం బర్న్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే అది ఆటోమేటిక్గా మొత్తం బర్న్ అయిపోతుంది ఇది చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా బర్న్ అయిపోతుంది ఎలాంటి ఫైల్స్ అయినా ఎవరైనా గ్యాస్తో ఇబ్బంది పడుతున్నవారైనా ఈ రెమెడీని మీరు ఫాలో అవుతే చాలా ఫాస్ట్ మీకు రిజల్ట్ ఉంటుంది ఇది మందుగా మాత్రమే తీసుకోవాలి డైలీ బేసిస్ మీద తీసుకోకూడదండి అది చివరిగా చెప్తాను ఇది ఎన్ని టైమ్స్ తీసుకోవాలి అనేది ఇది మనకి ఎగ్దాం చార్కోల్లా రెడీ అయిపోయింది కదా దీన్ని చక్కగా వడపట్టుకోవాలండి ఎవరైనంత వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి దీన్ని చక్కగా మనం వడబట్టుకోవాలి చాలా స్మూత్ పౌడర్ అనేది రావడం జరుగుతుంది ఈ చార్కోల్ అనేది ఇది మనం ఫేషియల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం చార్కోల్ అనేది కోకోనట్ సెల్స్ నుంచి కూడా రెడీ చేస్తారు ఇది స్మూత్ పౌడర్ అనేది రావడం జరుగుతుంది ఇది ఓన్లీ త్రీ టైమ్స్ తీసుకోవాలండి ఉదయం నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ టైమ్స్లో మనం తగ్గకపోయేసరికి ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక త్రీ టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమమ్ త్రీ టైమ్స్ తీసుకునేలోనే మీకు రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి 99% నైన్ పర్సెంట్ మీకు ఫైల్స్ అనేవి క్యూర్ అయిపోతుంది చాలా ఎక్కువగా హెవీగా ప్రాబ్లం ఉన్న ఉన్నవారికి కొంచెం టైం పడుతుంది అలాంటి వారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి ఇప్పుడు మెత్తన్ పౌడర్ తీసుకున్నాం కదా దీన్ని ఎలా తీసుకోవాలంటే పెరుగు ఇక్కడ తీసుకున్నానండి టూ స్పూన్స్ పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు అంటే కనీసం ఉదయం పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం అయిపోతుంది కదా అలాంటి పెరుగు తీసుకోవాలి దీనిలో వన్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను లస్సీలా చేసుకుంటున్నాను దీన్ని ముందుగా మనం చక్కగా గిలికొట్టుకుందాం పెరుగు మాత్రం పుల్లగా ఉండకూడదండి నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కి ఈ ప్రాబ్లం ఉన్ను తను ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ అనేది నాతో షేర్ చేయడం జరిగింది అందుకని ఇది వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి చాలా సర్చ్ చేశాను ఈ ఈ రెసిపీ ఈ రెమెడీ మీద చాలా వరకు చాలామంది క్యూర్ అవడం జరిగింది అందుకే మీ వరకు ఈ రెసిపీ అనేది తేవడం జరిగింది దీనిలో కనీసం ఒక ఫోర్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి ఒక డోస్ అనేది మనం భోజనం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇది తీసుకోవచ్చు వన్ అవర్ గ్యాప్ తర్వాత ఉదయం మార్నింగ్ అండ్ నైట్ అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో ఆ గ్యాప్ ఇస్తూ మీరు తీసుకున్నారంటే ఓన్లీ త్రీ టైమ్సే తీసుకోవాలండి ఇది ముందుగానే తీసుకోవాలి డైలీ బేస్ మీద తీసుకోకూడదు ఓన్లీ త్రీ టైమ్స్ తీసుకోవడంలోనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి